కవితపై ప్రశ్నల వర్షం ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర ముడుపులపై విచారణ కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ స్పష్టత రావాల్సిన అంశాలపై ఆరా కవితతో భర్త అనిల్ కేటీఆర్ హరీష్ భేటీ మద్యం కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న కవితను 7 రోజుల కస్టడీ తీసుకున్న ఈడీ దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్టు సమాచారం అలాగే ముడుపులు ఎలా చేతులు మారాయన్న అంశంపై అంశంతో పాటు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తా ఉందట కేజ్రీవాల్కు మళ్ళీ సమాన్లు 2 కేసుల్లో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశం కొత్తగా ఢిల్లీ జెల్ బోర్డు అంశం ఆయనను అరెస్టు చేసి ప్రచారానికి దూరంగా ఉంచే కుట్ర జరుగుతుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తా ఉంది ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంటర్ అయితే మత్సలేని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బురదల ముందిన టైం చూడండి కవిత ఎప్పుడైతే కేసీఆర్ సోపతి ఎప్పుడైతే కేజ్రీవాల్ పట్టిండో కథం అయిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ